आर्मूर प्रांतम आर्मूर कंटे बालकोंडल जरा पस्पे कुंटल ओवरऑल बालकोंडल कुंटल गानी आर्मूर ने पस्पो अड्डा अंटर ए न्यूज चैनल अयिना एडना वारिनि आर्म पस्पो अंटे आर्मूरे अंटर ఎందుకంటే పసుపు రైతులు గత 4 దశాబ్దాల నుంచి రోడ్ ఎక్కుతే మన పెరికిట్ చోరత్త మీదనే ఎక్కుతారు అంతేనా అందుకనే ఆర్మూరు మొత్తం పసుపు ఉద్యమం అనగానే ఆర్మూరే ఆడుకొస్తది అందుకనే ఛానల్లలో ఆర్మూరే అంటారు ఇప్పటి నుంచి పసుపు రైతులు రోడ్ ఎక్కరిగా ఎప్పటికి ఎక్కరు याद रेट्री बोर्ड के रेट के रिटर अभी नरेंद्र मोडी हामी उठी पसपोड़ इच्छे उठी पसपोड़ इच्छे पोले आयन इड़ा मूडो तारीख मन दर मीटिंग नालो तारीख ट्वीट ट्वीट चूसी పసుపు రైతుల కోసం ఎంత దూరమైన ఊతం ఏమైనా చేస్తామన్నాడు ఆయన రాశి అంటే ఇక మీకు కష్టకాలం నా లెక్క ప్రకారం కష్టం అన్న ఒక్క రోజు రాదు ప్రధానమంత్రి అది కూడా నరేంద్ర మోడీ లాంటి ప్రధానమంత్రి మస్తు మంది ప్రధానమంత్రి ఉండేది ఇంతకు ముందు ఒక పార్లమెంట్ లో వండుకును ఒక ఆయన నోరే తెరకపు ఒక चाला मंदिनि चूसिनाम इयाला मोत्तं प्रपंचान्नि शासिस्तुन्नाडु नरेंद्र मोदी भारत देशमे कादु आयन अन्नाडु मीडिया मित्रुलु जीवन रेड्डी गेम्मुनि बागा इनवैटेड चूपेट्टुकि पसुपु रैतुल कोसं एंत दूरमैना पोतां एमैना चेस्तां ई जीवन रेड्डीकि जीवन रेड्डी दत्तपुत्रुडु केसीआर एदो अंटारु कदा ए पुत्रुडु दत्तपुत्र केसीआर बाप आ बाप को बेवकूफ को केटीआर सिग्गन आये के रामारा चाने चूसा नीन चाने चूसा नरेंद्र मोडी गारे भाष माला नीक सिग्गुमान असल मशि पुटक पुटना आये एमटल माटा नी मेनिफेस्टो चो रुवे पदना मेनिफेस्टो तीसको चो ये वग्दाना ఎంత పెద్ద వాగ్దానాలు పెద్ద పెద్ద డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతాం పెద్ద పెద్ద అరాలు ఉంటాయి ఒకరు భూమి లేని ఒకరు ఉండడు ఉద్యోగం లేని కుటుంబం ఉండదు రైతులకు ఫ్రీ ఎరువులు ఫ్రీ ఫర్టిలైజర్లు రైతులకు రుణాలే ఉండవు రుణమాఫీ పసుపు కొన కొమ్ము కొంట మొక్క కొంట ఎర్రదొల కొంట ఇలా చేస్తున్నదేంటి రైతులకు చేస్తున్నదేంటి నీళ్ళు నిధులు నియమకాలు పీకినే తప్ప తాలు తరుగు మిగిలింది వరి రైతులకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంల ఒక్క కిలో తరుగు ఉండదు ఒక్క కిలో తరుగు ఉండదు యాదలేకపో పసుపు బోర్డ్ వచ్చింది పసుపు బోర్డ్ వస్తే చిన్న పిల్లగాని కూడా అడిగితే ఏమైతదంటే పంట మీద ధ్యాస దృష్టి పెరుగుతదని ఓడే చెప్తారు ఇయాల పసుపు రైతులకు చెప్తున్నా అందరూ గానమాడి ఇంతో అంత ఎకరమో 4 ఎకరాలు ఎంతో పసుపు వేస్తారు పసుపు రైతులకు ఎంతా ఉన్నా మీరు ఏసే విత్తనాలు మీ భూసార పరీక్ష దానికి తగ్గట్టు విత్తనాలు దానికి తగ్గట్టు
ప్రపంచంలో ఎగుమతులు పెంచుకోవడానికి ఏ రకంగా మనం పంటని పెంచాలి ఫర్టిలైజర్లు ఎంత వేయాలి యూరియా ఎంత వేయాలి లిమిట్ లో ఉండాలి ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇవన్నీ చేసి కోతలు కోసే సమయానికి కొనేటోడు సిద్ధంగా ఉండాలి ना लेख प्रकार कोतल को सिद्ध नाटे समय को सिद्ध आगमागम निजामाबाद मार्केट मन गुमरी दलारी वे रेट इस्ते आ रेट दीकोनी मन साल इंटर अट्ला अभी व्यवसाय का नैन बिल्कुल कड़ती पुना दौटे किराये నువ్వు విత్తనాలు ఎత్తపడి అమ్మేసేయాలి ఏ రేట్ కమ్మాలి అన్ని తెలుసుకోవాలి అది పసుపోడు చేస్తది పసుపోడు పెట్టి ఇక్కడ అనౌన్స్ చేసిండు 3వ తారీఖు 4వ తారీఖు క్యాబినెట్ మీటింగ్ అయ్యింది 4వ తారీఖు క్యాబినెట్ మీటింగ్ లా పసుపోడు క్లియర్ చేసిండు కేంద్ర క్యాబినెట్ పసుపోడుకి టార్గెట్ ఇచ్చిండు పసుపు టార్గెట్ ఏంది ఇయాలి నాడు 1600 కోట్ల రూపాయల ఎగుమతులు అవుతున్నాయి 1600 కోట్ల రూపాయల పసుపును పసుపు ఎల్ల నూనెను కొర్గిమనను ఇటువంటివన్నీ కూడా 1600 కోట్ల రూపాయల ఎగుమతులు చేస్తున్నారు భారతదేశం 2030 సంవత్సరం అంటే ఇంకా 6 పంటలు ఈ పంట కాక ఇంకా 6 పంటలు వచ్చే సమయానికి 1600 కోట్లు 8400 కోట్ల టార్గెట్ ఇచ్చి పెట్టింది 400% దానికి తగ్గట్టు మన బోర్డు చెప్పినట్టు మన పంట వండించుకుంటే పసుపు రైతులకు చెప్తా ఉన్నా మళ్ళా ఆర్మూర్ గడ్డ మీదకి చెప్తా ఉన్నా 20000 25000 రేట్ వస్తే ఆశ్చర్యమే లేదు కానీ ఒకటి గుర్తుపెట్టుకున్నాను हेलो चलो गुर्त प्रधानमंत्री नरेंद्र मोदी चूसी अंत मुझे मनमोहन सिंग चूसी अंत मुझे अभी वाले ऐके गुजराल मन वीपी सिंग चंद्रशेखर इंकोक आयन ऐके गुजराल कटे मुझे देवगौड़ आयन देवगौड़े वे पार्लमेंट नेता चूतर यूट्यूब चूस उठाई निद्र हो फरकुना कदा प्रधानमंत्री कुर्ची पे कुर्ची कुर्चने मशि पे बोर्ड पे बोर्ड तो पेपाले गिरे स्पैसी बोर्ड 87 पट्टे ईड़ इंकोक एंपी उंत आने इतना मुझे ఇంతంత ఉండే మాటలు చాలా మాట్లాడుతారని ఉంటది ఇంత ఒక టార్పాలి నియలే రైతులకి ఒక టార్పాలి నియలే పసుపు రైతులకి మనం 15000 టార్పాలి ఇచ్చినాం 4 ఏళ్లలో 3 బాయిలర్ ఇచ్చింది 4 పాలిషర్ ఇచ్చింది 7 మనం 500కి 600 మధ్యలో బాయిలర్లు పాలిషర్లు ఇచ్చినాం पेपाले ध्यास उ भारतीय जनता पार्टी प्रभुत्म का भारतीय जनता पार्टी एमएलएल एंपी पोदन लेते पनी ध्यास उ पार्टी अट्ला ध्यास लेने की मल सारी टिकट रेप पट पंस्व पट एम मल पट विस्तीर्ण दाने तुट रेट जरूता దానికి తర్వాత కనెక్టివిటీ రావాలి బోర్డుని పని చేపియాలి బోర్డుని యాక్టివగా పని చేపియాలి దలారుల వ్యవస్థ ఎల్లిపోవాలి ఎక్స్‌పోర్టర్లు రావాలి కనెక్టివిటీ రావాలి నువ్వు విత్తనాలు వేసేటప్పుడే నీ ఎక్స్‌పోర్టర్ తో టైప్ అగ్రిమెంట్లు అయిపోవాలి పెద్ద పెద్ద కంపెనీలు రావాలి 10000 ఎకరాలతో టైప్ కావాలి పసుపు డిమాండ్ ప్రపంచంలో విపరీతంగా ఉన్నది ఈ రకంగా పని చేస్తారో మనకు ప్రజాప్రతినిధులు కావాలి మనము జీవన్ రెడ్డి కోటేసి అరవింద్ ధర్మపురిని మనం పని చేయమంటే
ఈడ చెరుకు ఫ్యాక్టరీల కోసం కూడా లొల్లి మొదలైంది. చెరుకు ఫ్యాక్టరీలలో 49% రాష్ట్ర ప్రభుత్వం, 51% ప్రైవేట్ వాడు. నువ్వు రాష్ట్ర ప్రభుత్వం వాటా పెట్టుకొని అరవింద్ అమ్మపురికి నువ్వు ఇలా ఓటు వేయకుండా ఎమ్మెల్యేకి బీజేపీ పార్టీకి వేయకుండా నువ్వు బీజేపీ మోడీకి మేము పార్లమెంట్కి వేస్తాం ఇక్కడ ఆలోచిస్తాం అంటే ఇట్లా ఏడ్చినట్టుగా ఉంటాయి ఫ్యాక్టరీలు. మరి ఈడ కూడా పనిచేయాలి, ఆడ కూడా పనిచేయాలి. ఇక్కడ మన ఓట్లు వేసుకోడేమో పసుపు గురించి పట్టించుకోకపోయే ఆ బాలకొండ జాంపండి పట్టించుకున్నా పసుపు గురించి ఇంతనే పట్టించుకున్నా చెప్పు ఇంత చెప్పు నేను ఆగుతా వెయిట్ చేస్తా లేచి చెప్పు ఈ పలానా పని చేసిండు పలానా చెట్టు రాసిండు ఒక పసుపు మురిగిపోయింది అతి వర్షాలకి ఒక 4 రూపాయలు ఇప్పించిండు చెప్పుండ్రి చెప్పుండ్రి. ఇక మనోడు ఇక్కడోడు ఇక్కడోడు ఏం చేస్తాడు చెప్పాలా? ఒకటేమో మీరు చూసిర్రు, ఇంకోసారి మీరు ఓట్లు వేస్తే గుట్టలని గాయమైపోయి గుట్టలని గాయమైపోతాయి. మొరం దందాలు, ఇసుక దందాలు, ల్యాండ్ కబ్జాలు, ఈడ కబ్జాలు, హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో కూడా కబ్జాలు. పొద్దుల్లేస్తే కబ్జాలు, పైసలు, మర్డర్లు, ఈ క్వారీ ఆ క్వారీ. ఆ ప్రశాంత్ రెడ్డి కూడా ఏం తప్పేం లేదు, బస్సు క్వారీలు మింగాడు ఆయన కూడా. అటు మీరు బాలకొండలో మీటింగ్ ఉంది, ఆడ మాట్లాడతా రుజువుతో మాట్లాడతా. కోర్టుకి ఇక్కుపోయి క్వారీ బంద్ చేయించాడు ఆడ మల్లికార్జున రెడ్డి. గిసుంటి ఎమ్మెల్యేలను మనం ఎన్నుకొని మాకు పసుపు పని కావాలి, చెరుకు పని కావాలి, చెరుకు ఫ్యాక్టరీ తిరగాలి, వరికి తరుగు ఉండొద్దు. నువ్వు తరుగు తీసుకోనికే ఓటేస్తున్నావు, నువ్వు ఓడికైతే ఓటేస్తున్నావు, తరుగు తీసుకోడికే ఓటేస్తున్నావు. రైతన్న తరుగు తీయకుండా ఎట్లుంటాడు వాడు? నరేంద్ర మోడీ అన్నాడు మొన్న వచ్చిర్రా, మీరందరూ మీటింగ్ వచ్చిరా, వచ్చిరు కదా. నేను ఎంఎస్పీ పెంచితే, ప్రతి సంవత్సరం వరికి ఎంఎస్పీ పెంచితే ఇక్కడ ప్రభుత్వము బ్లాక్ మార్కెట్ దందా చేస్తుంది, రీసైకిల్ బియ్యం దందా చేస్తుంది అన్నాడు ఆయన ప్రధానమంత్రి అన్నాడు. మనం బ్లాక్ మార్కెట్ చేసుకోలేక మనం ఓటేసుకుంటా తరుగు తీయద్దంటే తీయకుండా ఎట్టుంటాడు, తీయకుండా ఎట్టుంటాడు అన్న. సో భ్రష్టులు భ్రష్టునా కొడుకులు వీళ్ళు చేసేది ఏంది? బైబల్ అరవింద్ వస్తాడా, ఇంకోడని వస్తాడా, అరవింద్ వస్తే కులాల మధ్య చిచ్చెట్లు పెట్టాలి, గురుడులకి మునురులకి ఎట్లు పెట్టాలి, పద్మశాలులకి మునురులకి ఎట్లు పెట్టాలి, ఇది మన రాజకీయం. అరే నువ్వు పంటల గురించి ఆలోచించరా ఆయన? ఆర్టీసీ మాల్కి 29 కోట్లు అప్పున్నాడు అవును వైసా, ఎంత 29 కోట్లు? 20 కోట్లకి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ 20 కోట్లు అప్పున్నాడు, ఆర్టీసీకి 9 కోట్లు అప్పున్నాడు, 30 కోట్లు అప్పున్నాడు. రేపు మీరు ఇక్కడ ఎమ్మెల్యేని జీవన్ రెడ్డి నోడగొట్టుకి తెల్లారి అది పేరు మారి జీవన్ రెడ్డి మాల పోయి ఆర్టీసీ మాల అయిపోయి యువనయ్యే జాగిరి. టైంకి కిరాయి కట్టుకుంటే సరే వేసుకుంటే వేసుకున్నారు, 30 కోట్లు అప్ప. ఆర్టీసీ బంద్ కాకపోతే ఏమవుతుంది? మరి బంద్ కాకపోతే ఏమవుతుంది? పని చేయుతుంది అన్ని జగాలు ఇదే పని. ఆడ గీడ మన భూపతి రెడ్డి గారు కొన్ని ఇంటికాడ పక్కకు పెద్ద గుట్టుంటే గుట్టగా అయిపోయింది, ఎల్ఐసి ఆఫీస్ పక్కకి గుట్టగా అయిపోయింది. ఎటు నేను ఎటు కాన్స్టిట్యున్సీలో తిరుగుతా ఉంటే యాడకొక గుట్ట కట్ చేస్తా ఉన్నారు. ఒకటి ప్రశాంత్ రెడ్డి అట, ఒకటి జీవన్ రెడ్డి అట, ఒకటి బాజ్ రెడ్డి అట. మా గణేష్ గుప్తకి గుట్టలు లేవా? నిజామాబాద్ పట్టణంలో గుట్టలు లేవా? బతుకుపోయింది ఆ షకీల్ అదొక కేసు. దొంగ పాస్పోర్ట్లు, ఆ ఇంటర్నేషనల్ మాఫియా, దొంగ పాస్పోర్ట్లు, దొంగ నోట్లు, దొంగ ఓట్లు. బంగ్లాదేశ్ వాళ్ళకి పాస్పోర్ట్ ఇచ్చాడు, రోహింగ్యా వాళ్ళకి పాస్పోర్ట్ ఇచ్చాడు, అది వేరే, అది